A very good afternoon, my dear children. How are you? Fine. Yes. Yesterday we studied Dohey. Neeti Dohey. Yes. Neeti Dohey में मैंने आप लोगों को रहीम जी और बिहारी जी के बारे में बताया. Yes, my dear children. Yes. रहीम जी नैतिक गुणों के बारे में अधिक विवरण करते हैं. यस, उन्होंने नैतिक गुणों के बारे में बताते हुए यह दोहे लिखे हैं. कवि परिचय. कवि रहीम, जीवन काल 1556 to 1626. प्रसिद्ध रचनाएं रहीम सतसई, बरवे, नायिका भेद, श्रृंगार सौरट. विशेष संस्कृत, अरबी, फारसी के विद्वान थे. अकबर के मित्र, प्रधान सेनापति व मंत्री थे. ओके, किनके सेनापति थे वे? रहीम जी किनके सेनापति थे? अकबर के. ओके, चलो आगे की ओर. दोहे. कही रहीम संपत्ति सगे, बनत बहुत बहु रीत. अंटे इकड़ कविवर एम चप्तुनारंते, कही कही अंटे कहना, कहना अंटे टू टेल. रहीम सपति सागे, संपत्ति अंटे धन दौलत अंटे वेल्थ. ओके, सगे अंटे रिलेशंस. ओके ना, बंधु वर्ग, ब्लड रिलेशंस. बनत बहुत बहु रीत. बनत अंटे टू फॉर्म, बहुत अंटे ए लॉट ऑफ, रीत अंटे अ वे. अंटे कही रहीम सपत्ति सागे, बनत बहुत बहु रीत. ओके ना, అతనేం చెప్తున్నారంటే డబ్బు ఐశ్వర్యం ఇవన్నీ ఉంటే మన బంధువులు చుట్టాలు అందరూ మన దగ్గరికి వస్తారు. ఓకేనా, అలా చెప్తున్నారు. విపత్తి కసౌటే జయ కసి. విపత్తి అంటే ట్రబుల్, ప్రాబ్లమ్స్, కష్టంలో ఉన్నప్పుడు. కసౌటి టెస్ట్ అన్నమాట, పరఖన. కసౌటి టు టెస్ట్. జై కసే తేయ్ సాచే మీత్, తేయ్ యువర్స్, సాచే ట్రూ, మీత్ ఫ్రెండ్స్. అంటే మన దగ్గర డబ్బు ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ విపత్తి కసౌటే జై కసే, కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళే సచ్చే మీత్. అంటే సాచే అంటే రియల్, ట్రూ ఫ్రెండ్స్, మీత్ అంటే ఫ్రెండ్స్. మన కష్టాలలో ఎవరైతే మనకు సహాయకుడుగా ఉంటారో వాళ్ళే మన నిజమైన ఫ్రెండ్ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారు మై డియర్? రహీంజీ. ఓకే, రహీంజీ యహా పే క్యా బతా రహే హై కి జిస్కే పాస్ బహుత్ ధన్ దౌలత్ రహతీ హై, ఓకే వే తో హమేషా సాత్ రహతే హై, లేకిన్ జబ్ హమ్ కష్టో మే రహతే హై, जो हमारे साथ रहता है वही हमारा सच्चा मित्र है. ओके, ऐश्वर्यम ఉన్నప్పుడు అందరూ వస్తూ ఉంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడే మనకి తోడై ఉండేది ఎవరు? నిజమైన ఫ్రెండ్, వాళ్ళే నిజమైన ఫ్రెండ్ అని చెప్తున్నారు ఇక్కడ. అండర్స్టాండ్ మై డియర్? ఎస్. నెక్స్ట్ సెకండ్ వన్. రహీమన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్. रहीमन राखिए, बिन पानी सब सून. रहीमन अंटे इकड़ा रहीम, पानी अंटे एवर मै डियर? वाटर. ओके ना, इकड़ पानी की इकड़ा चाला चक्कगा भी ओके रहीम जी मन की चप्तू उन्नारु. मीनिंग्स रहीमन पानी राखिए, रहीमन अंटे रहीम, पानी अंटे वाटर. ఓకేనా, ఒక పానీ మీనింగ్ ఇక్కడ ఏంటి? రెస్పెక్ట్. ఒక పానీ ఏమో
గ్లిటర్నెస్ అంటే ఉజాల, కాంతి. ఓకేనా? అంటే ఒక నిజంగా వాటర్ ఇట్లా పడుతున్నప్పుడు ఆ కాంతి ఎంతలో చక్కగా ఉంటుంది, అవునా కదా? ఒక రెస్పెక్ట్గా మనము ఫీల్ అవుతూ. బిన్ పానీ సబ్సూన్, వాటర్ లేకుండా అంతా ఏంటి, నథింగ్, ఏమీ లేదు అక్కడ, వ్యర్థం మన లైఫ్. పానీ గయేన ఉబ్రే, పానీ గయేన ఉబ్రే, మోతీ మానుష్ చూన్, మోతీ మానుష్ చూన్, చూనా. ఓకేనా? చూనా అంటే ఏంటి అమ్మ అక్కడ? లైమ్ ప్రాట్ మార్టర్, లైమ్ మార్టర్, చూనా అంటే లైమ్ మార్టర్. దేఖో యహాన్ పర్ కవి హమే క్యా బతానా చాతే హై, పానీ కా యహాన్ పర్ తీన్ అర్థో మే ప్రయోగ్ కియా గయా హై. పానీ కా యహాన్ పర్ హమ్ తీన్ అర్థో మే ప్రయోగ్ కియే జాతే హై, మోతీ, మనుష్య ఔర్ చూనా. యే తీన్ వ్యర్థ నిరుపయోగ్ హై పానీ కే అర్థ మే. దేఖో కితనే అచ్చే సే యహాన్ పర్ ఫస్ట్ మేనే ఆప్కో క్యా బతాయా, రెస్పెక్ట్, ఇజ్జత్. క్యా హై? రెస్పెక్ట్, ఇజ్జత్. పానీ కా రహీమన్ జీ యహాన్ పర్ తీన్ అర్థ బతా రహే హై, ఇజ్జత్, ఓకేనా, కాంతి ఔర్ జల్, ఉజాలా, ఓకేనా, గ్లిటర్నెస్ అంటే ఇక్కడ ఎంతో చక్కగా మనకి ఒక రెస్పెక్ట్గా చెప్తూ, ఓకేనా, ఒక కాంతిగా ఎంతో చక్కగా వాటర్ గురించి చెప్తున్నా. అంటే మనకి ఇజ్జత్ అంటే ఒక క్యారెక్టర్లకు కూడా వస్తుందన్నమాట. క్యారెక్టర్ ఒక మనిషికి ఏం కావాలి మై డియర్ చిల్డ్రన్? క్యారెక్టర్, ఎస్. ఓకేనా? ఏక మనుష్యకే లియే ఉస్కా ఇజ్జత్ బహుత్ జరూరీ హై. ఏక ఆదర్ కే బినా మనుష్య కుచ్ బి నహీ హై. జైసే ఏక మోతీ, మోతీ అంటే ఏంటి, ఒక పర్ల్స్, ఓకేనా, ఒక పర్ల్స్. పానీ గయేన ఉబ్రే మోతీ మానుష్. ఇప్పుడు ఒక పర్ల్స్ ఎలా షైన్ అవుతుంది అంటే మనుష్యంకి కూడా అట్లానే ఒక క్యారెక్టర్ ఉంటేనే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం ఎట్లుండాలంటే ఒక వాటర్ లాగా ఎప్పుడు ప్యూర్గా ఉండాలి, ఒక మోతీలాగా ఎప్పుడు షైన్ చేస్తూ ఉండాలి. అంటే మేరే ప్యారే బచ్చో, యహాన్ పర్ ఆప్కో అప్నా క్యారెక్టర్ కే బారే మే భీ హమే అచ్చే సే రహనా చాహియే, హమే బడే సచ్చాయి ఔర్ ఇమాందారీ కే సాత్ పడాయి కర్నా చాహియే, హమే అలగ్ వ్యవహారో మే అప్నా మన్ నహీ రఖనా చాహియే, హమే కేవల్ స్కూల్ ఆనా హై ఔర్ జానా హై. ఐసా పానీ కే బారే మే యహాన్ పర్ రహీమ్ జీ బతాతే హై. ఎస్ మై డియర్, అండర్స్టూడ్? ఎస్. నౌ సీ హియర్ వన్ బాక్స్ ఇస్ దేర్ నో, ఆ బాక్స్ మే ప్రశ్న పూచే గయే హై. రహీమ్ కే అనుసార్ సచ్చే మిత్ర కీ పహచాన్ కబ్ హోతీ హై? రహీమ్ కే అనుసార్ సచ్చే మిత్ర కీ పహచాన్ కష్టో కే సమయ హోతీ హై, జబ్ హమ్ ప్రాబ్లమ్స్ మే రహతే హై. పానీ గయ న ఉబ్రే మోతీ మానుష్ చూన్, పంక్తి కా భావ బతాయే. యహాన్ పర్ పానీ కే బారే మే బతాతే హువే ఇజ్జత్, కాంతి ఔర్ జల్ కే బినా చూనా వ్యర్థ హై, బేకార్ హై, ఐసా యహాన్ పర్ బతాయా జా రహా హై. అండర్స్టూడ్ మై డియర్ చిల్డ్రన్? ఎస్. నౌ సీ బిహారీ, ఓకేనా? సెకండ్ దోహా, బిహారీ. బిహారీ జీ కవి పరిచయ్. బిహారీ జీ జీవన్ కాల్ 1595 టు 1663, ప్రసిద్ధ రచన. బిహారీ సత్సై విశేష్, ఇన్కే దోహే నీతి పరక్ హోతే హై. ఇన్కే దోహో కే లియే గాగర్ మే సాగర్ భర్ దేనే వాలీ బాత్ కహీ జాతీ హై. కితనే హీ అచ్చే సే బిహారీ జీ హమే యహాన్ పర్ బతా రహే హై. కనక్ కనక్తే సౌ గుణీ మాదక్తా అధికాయ్. కనక్, కనక్ కా మతలబ్ క్యా హై మై డియర్? సోనా, గోల్డ్. సౌ గుణీ, సౌ గుణా, 100 టైమ్స్. మాదక్తా నషా, ఓకే, మాదక్తా నషా, అధికాయ్ హై. మతలబ్ యహాన్ పర్ కవివర్ కితనే అచ్చే సే హమే యహ బతానా జాతే హై కి సోనా కే లియే లోగ్ కితనే హీ పాగల్ హో జాతే హై,
होते हैं कि नहीं, सोने के लिए पागल हो जाते हैं। वैसे ही उही खाए बोराई जग इही पाए बोराई। यहाँ पर उही खाए बोराई जग इही पाए बोराई। धतूरा एक क्या है? धतूरा टू ईट, అది ఒక ఫ్రూట్ లాంటిది, ఓకేనా? అది ఒక ఫ్రూట్ లాంటిది అంటే అది తింటే ఎలా అయిపోతుంది? నష అయిపోతుంది. నష అంటే డ్రంక్ ఈనెస్ అంటే, అవునా? అలా అయిపోతుంది అన్నమాట. అంటే గోల్డ్ కోసం జనాలు ఎలా పిచ్చి అయిపోతారు అట్లానే ఇది ఒక ధతుర. ఒకటి ఇది సోనా లాంటిది, ఓకేనా? ఇది ఒక ఫ్రూట్. కవి కేతే హే ధతీరో కి అపేక్ష సోనే సే సో గుణా నషా అధిక హే. కేసా హే? సో గుణా నషా యహాన్ పర్ అధిక హే. బిహారీ జీ ఇస్ దోహే మే మనుష్య పర్ ధన్ కా ప్రభావ్ కేసా హోతా హే. అంటే ఒక మనిషి ధనం కోసం ఎట్లా పోకులాడుతున్నారు, ఎలా మతలబ్ ఎక్కువగా అంటే ధన కోసం ఎంత ముందుకు సాగిపోతూ ఉంటున్నారు అంటే ఒక నషాలాగా, ఓకేనా? ధతురేకి అపేక్ష స్వర్ణసే సో గుణ జాదా నషా హే. అంటే అదొకటి ఫ్రూట్, అది ఎట్లా అంటే అది తిన్నగా నష వస్తుంది, కానీ ఇప్పుడు గోల్డ్ లాంటి పిచ్చి జనాలకి ఎట్లా ఉంటుందంటే అదొక నషాలాగా ఉండిపోతుంది. క్యోంకి ధతూరికి ఖానే పర్ హీ మనుష్య పాగల్ హోతాయ్. అర్థమవుతుందా? ధతూరే అది ఒక ఫ్రూట్ లాంటిది, అది తిన్నప్పుడే ఏమవుతుంది? నష వస్తుంది. కానీ లేకిన్ స్వర్ణ ధన్కు పానేకి మాత్రసే హీ మనుష్య పాగల్ హోజా, అది దొరికితే చాలనుకోనే మనుషులు ఇక్కడ ఏమైపోతున్నారు? పాగల్ హోజారహే. యహా స్వర్గకి అంతర్గత సబ్ ప్రకార్కి సంపత్తి ఆజాతి హే. అంటే అంతలకు నుంచి మాకు వచ్చేస్తున్నాయి, ఫలాలు వస్తున్నాయి, చాలు ఈ సోనా చాంది మాకు చాలు అన్నట్టు అంత పాగలైపోతున్నా ఉన్నారు ఇక్కడ అన్నమాట. ధన్ దౌలత్ కెలియ ఏమైపోతున్నారు వాళ్ళు? పిచ్చిగా, ఓకే? ధన్ దౌలత్ కోసం ఒక పిచ్చిగా అయిపోతున్నారు. బొరాయ్ పాగల్పన్ మ్యాడ్ నెస్. అర్థమవుతుందా? కనక్ కనక్తే సౌగుని మాదక్త అధికాయ్ ఊహి ఖాయ్ బోరాయ్ జగ్ ఈహి పాయ్ బోరాయ్. అంటే కనక్ కనక్తే, ఇక్కడ కనక్ అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ధతుర ఒక ఫ్రూట్ లాంటిది, అట్లానే ఒక గోల్డ్ లాంటిది. అంటే అదేమో తింటే మనకి నష వస్తుంది, కానీ గోల్డ్ లాంటిది ఎట్లా అంటే తినుకున్నా కూడా ఒక చూస్తే మనకి ఒక నషలాగా మనుషులు అయిపోతున్నారు. ఊహి ఖాయ్ బొరాయ్, ఊహి ఖాయ్ తిన్నా అలా నష ఉంటుంది, తినకపోయినా అదే. అంటే అది ఫ్రూట్ తింటే అవుతుంది, ఇదేమో చూస్తే అవుతుంది అన్నట్టు ఇక్కడ కవి వారు చెప్తున్నారు. అంటే మనకి డబ్బు గురించి మనుషులు అలా డబ్బు ప్రభావం ఎలా ఉంటుంది అని ఇక్కడ రహీ బిహారీజీ మనకి ఇక్కడ చెప్తూ వచ్చారు. అండర్స్టూడ్? యా. నెక్స్ట్ నర్ కి అరు నల్ నీర్ కి గతి ఐకే కర్ జోయి జైతే నీచే హవే చలే తైతో ఊచే హోయ్. జైతో నీచే హవే చలే తైతో ఊచే హోయ్. ఇక్కడ ఎంతో చక్కగా బిహారీజీ మనంకి చెప్తున్నారు. నర్క మత్లబ్ ఆద్మీ, అరు అంటే ఆర్, ఓకేనా? నీర్ అంటే పానీ, నీచో అంటే నీచే అండర్, ఓకేనా? తైతో సచ్ హ్యాజ్, ఓకేనా? ఓకే, తైతో లైక్ దాట్, ఓకే. ఎంతో చక్కగా హోయి హ్యాపన్ ఇక్కడ మనకు కవివర్ చెప్తూ ఉన్నారు. చలే టు వాక్ ఇక్కడ మనకి కవివర్ ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. ఇస్ దోహే మే కవివర్ విహారి కేతే హే కి నర్ తథా నల్ కే పానీ దోనో కి గతి ఏక్ హీ హే. ఎస్, నర్ తథా నల్, నర్ కా మత్లబ్ మనుష్య, నల్ కా మత్లబ్ ట్యాప్, అవునా? కవి కేతే హే మనుష్య కో నమ్ర వినయ్ హోనా చాహియే ఉతనే శ్రేష్ఠ ఉత్తమ్ పానే జాతే. ఇప్పుడు మనకు ట్యాప్ ఉంది, అవునా?
ఎలా స్లోగా మనం ఇప్పుతే అంత వినయంగా ఉంటాము, నమ్రతగా ఉంటాము, అంతే శ్రేష్టంగా ఉంటాము. అదే ఫాస్ట్గా ఇప్పామనుకో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ వినయంగా లేరు, కోపం ఉంటుంది. అక్కడేముంటుంది, వాళ్ళు ఎంత ఫోర్స్గా ఇప్పుతారో అంత ఉగ్రత, అంత కోపంతో ఉంటున్నారు. అంటే ఇక్కడ చూడండి ఎంతో చక్కగా బిహారీజీ మనకి ఏం చెప్తున్నారంటే, ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా మనము హెచ్చించి పడతాము అని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఎంతగా మనము తగ్గించుకుంటామో అంతగా ఏమవుతాం మై డియర్ చిల్డ్రన్, హెచ్చించబడతాము. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ మేరే ప్యారే బచ్చో, ఇస్లియే మేనే ఆజ్ సుబహ్ భీ ఆప్ లోగో కో బతాయా, హమ్ హమేషా కైసే రహనా చాహియే, రెస్పెక్ట్ బిహేవియర్ అచ్చా రహనా చాహియే, క్యారెక్టర్ అచ్చా రహనా చాహియే. ఏ సబ్ రహనే సే ఆప్ లోగ్ కహీ భీ ఆగే బఢ్ సక్తే హో, ఔర్ ఉన్ సబ్ సే జ్యాదా అప్నా గోల్ హార్డ్ వర్క్ హై కి నహీ. ఎస్ మేరే ప్యారే బచ్చో, ఆప్ లోగ్ సభీ బహుత్ హీ అచ్చే హై, ఔర్ మే జాంతీ హూ ఆప్ సబ్ బహుత్ హార్డ్ వర్క్ కర్ రహే హై. సో ఆప్ సభీ కా హార్డ్ వర్క్ 100% రహేగా, ఔర్ సక్సెస్ కీ ఓర్ ఆప్ రహోగే. జైసే యహాన్ పర్ దోహే మే కవి రహీమ్ జీ ఔర్ బిహారీ జీ నే బతాయా, వహ సబ్ గుణ ఆప్ అప్నే మే అప్నావో. ఓకే నా, మీరందరు దాన్ని ఏం చేయాలి, అనుగ్రహించాలి. ఓకే మై డియర్ చిల్డ్రన్, ఎస్ వినయంగా ఉండాలి, అవునా, నమ్రుగా ఉండాలి. చాలా చక్కగా మేరే ప్యారే బచ్చే ఉంటారు, మీ అందరూ ఎంతో చక్కగా టీచర్స్ చెప్పిన మాట వింటూ ఉన్నారు మై డియర్ చిల్డ్రన్. యు ఆల్ ఆర్ వెరీ గుడ్. నౌ సీ పేజ్ నెంబర్ 59, అర్థగ్రహస్థ ప్రతిక్రియ. నీతి వచనో కా హమారే జీవన్ పర్ క్యా ప్రభావ్ హోతా హై, నీతి వచనో కా హమారే జీవన్ మే క్యా ప్రభావ్ హోతా హై. నీతి వచనో కా హమారే జీవన్ మే బహుత్ అధిక్ ప్రభావ్ పడతా హై, హమే అచ్చే బురో కే జానో కా పరివర్తన్ కైసే కియా జాతా ఉస్కే బారే మే హమ్ జాన్ సక్తే హై. హమ్ బడో కా ఆదర్ కరేంగే, ఉన్కే సాత్ అచ్చా వ్యవహార్ కరేంగే, అచ్చే నాగరిక్ బనేంగే. ఇన్ సభీ కే బారో మే నీతి వచనో కా హమారే జీవన్ మే ప్రభావ్ హోతా హై. ఎస్ మై డియర్, ఎస్. మనుష్య కో వినమ్ర క్యో రహనా చాహియే, మనుష్య కో వినమ్ర క్యో రహనా చాహియే. ఎందుకు మనము సమాధానంగా ఉండాలి అంటే, ఎంతగా మనము సమాధానంగా ఉంటామో, సైలెంట్గా ఉంటామో, అవునా కాదా, నెమ్మదిగలిగా ఉంటామో, అప్పుడు మన మానవతలో పవిత్రత ఉంటుంది. ఏముంటుంది? ఒక పవిత్రత ఉంటుంది. ఓకేనా? మనలో వినమ్ర హోకర్ మానవ్ జబ్ గ్రహణ్ కర్నా సీఖేంగే, అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చాలా చక్కగా ఒక శక్తి పొందుతారు. వినమ్ర బన్కర్ వ్యక్తి సహనశీల బంతా హై, జీవన్కి ఉబడ్ ఖబడ్ పరిస్థితియోమో సామంజస్యమే బిఠా పాతా హై. అంటే మనము పొలైట్గా, ఓకేనా, సమాధానంగా మనం ఆలోచించినప్పుడు ఏమి చేయాలి అని మనకి లెసన్ ద్వారా, గాడ్ ద్వారా మనకి జ్ఞానం పొందుకుంటాం. అవునా మై డియర్, ఎస్. సో హమే కేసా రహనా చాహియే, వినమ్ర హోకర్ రహనా చాహియే, హమే కభీ భీ అహంకార్ నహీ కర్నా చాహియే. ఓకే, ఎస్ మై డియర్ చిల్డ్రన్. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత. అచ్చే మిత్రకి క్యా విశేషత హై, అచ్చే మిత్రకి క్యా విశేషత హై, జో కఠినాయియో కే సమయ హమారా సాత్ దేతా హై, వోహీ అచ్చా మిత్ర హై. ఓకే మై డియర్, అండ్ నెక్స్ట్ దిస్ ఆల్ హోంవర్క్, please you finished your class work today itself. Okay my dear children, and today evening you please send your class work for this lesson. Okay, understood? Yes, God bless you, thank you.